ఇక్కడ రంగారావు ఎవరు? నేనే. రెండు వారాల క్రితం ఈ కాలనీలో మీ అబ్బాయి హత్య చేయబడ్డాడు కదూ, మాట్లాడరే. సే ఎస్ ఆర్ నో? అవునండి. రేపు కోర్టులో హియరింగ్ ఉంది, మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలి. కేసు ఎవరు పెట్టారు? నేనే. నేను ఆయన దత్తపుత్రుణ్ణి, రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను. ఓకే. ఏంటి బే గట్ల చూస్తున్నావు? రాజా వాళ్ళ నాయన మీద కేసు లేకుండా చెయ్యి, నీకి నాటుకోడింటున్నావు కదా, ఎప్పుడేమంటావు? ఆ కోర్టులో శిక్ష పడాలిగా. ఎస్ ప్రొసీడ్. ఆయన ఎవరు? నా మాజీ తండ్రి. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉంటారు కానీ మాజీ తండ్రులు కూడా ఉంటారా? ఒక భార్యను భర్త వదిలేస్తే ఆ భార్యకు ఆ భర్త ఏమవుతాడు? మాజీ భర్త. ఒక తండ్రిని ఒక కొడుకు వదిలేస్తే? ఇది భార్య భర్త సంబంధం కాదు, రక్త సంబంధం. ఎలా దిగిపోతుంది? హిందూ వారసత్వ చట్టంలో ఒక ఇంట్లో పుట్టిన సంతానం ధర్మబద్ధంగా మరో ఇంటికి వెళితే ఏమంటారు? దత్తత అంటారు. దత్తతల్లిని కొడుకు ఆ ఇంటికి ఏమవుతాడు? దత్తపుత్రుడు అవుతాడు. లా చదువుకున్నారు, ఎందుకు ఇవన్నీ నాతో చెప్పించుకుంటారు? ఇది కోర్టు, ఇక్కడ ఈలలు వేయకూడదు. ప్రొసీడ్. హత్య జరిగిన రోజు మీరు ఈ నగరంలోనే లేరు కదా. మీ తండ్రి గారు, అదే మీ మాజీ తండ్రి గారు, ఈ హత్య చేయించారని మీరు ఎలా నమ్ముతున్నారు? నమ్మబట్టే ఎఫ్ఐఆర్ దశలోనే బుట్ట దాఖలు కాబోతున్న ఈ కేసుని కోర్టు వరకు తీసుకొచ్చాను. గౌరవనీయులైన శ్రీ చక్రపాణి గారు ఈ హత్య చేయించారో లేదో ఆయన ధర్మపత్నిని ఆయన కూతుర్ని పిలిచి విచారించండి. ఎస్. మీ భర్త చక్రపాణి గారు భాస్కర్ అనే కార్మికుని హత్య చేయించారా? కోర్టులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలమ్మా. చెప్పండి, మీ భర్త భాస్కర్ని హత్య చేయించారా? నాకు తెలీదు. పోనీ మీ భర్త భాస్కర్ని హత్య చేయమని గూండాలతో చెప్పడం మీరు విన్నారా? ఆయన అలా అనలేదు. తెల్లవారేసరికి ఊరు వదిలి వెళ్ళకపోతే చంపేయమన్నారు. తెల్లారేటప్పటికి మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబు అని కాళ్ళ వేళ్ళ పడ్డ వినిపించుకోకుండా నా కొడుకుని దారుణంగా చంపేశారు. మీరేం చెప్పదలుచుకున్నా ఫోన్లోకి వచ్చి చెప్పండి. చెప్పండమ్మా, మీ అబ్బాయి భాస్కర్ని ఎవరు చంపారు, ఎలా చంపారు? కన్న పేగు కళ్ళ ముందే తెగి నెత్తురు ఓడుతూ వేళ్లాడుతుంటే కొరివి పెట్టాల్సిన కొడుకు గిలగిలా తన్నుకుంటూ ఊపిరి వదిలితే చూసి చావకుండా బ్రతికున్న మమ్మల్ని ఏమని వర్ణించమంటారు, ఎలా వివరించమంటారు? నెక్స్ట్ విట్నెస్. ఏమ్మా, నువ్వు భాస్కర్ ప్రేమించుకున్నారా? అవును. మీ పెళ్లికి మీ నాన్నగారు అంగీకరించలేదా? అవును. కనుకే భాస్కర్ని మీ నాన్నగారు చంపేయమన్నారా? తెల్లవారేలోపు ఇల్లు ఊరు ఖాళీ చేసి వెళ్ళకపోతే చంపేయమన్నారు. నేను చంపమనలేదు, బెదిరించమన్నాను అంతే. ఈ కేసులో అసలు ముద్దాయిలు కిరాయికి ఉండాలి. నా క్లయింట్ వాళ్ళని కేవలం హతుణ్ణి బెదిరించడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు అన్న స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. కాబట్టి ఆ గుండాలు దొరికి నిజం చెప్పే వరకు ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి నా క్లయింట్ ఈ నేరం చేశాడో లేదో కోర్టుకు తెలియదు. అంతేకాకుండా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ఫ్యాక్టరీలకి నా క్లయింట్ అధినేత. ఈయన గనక జైల్లో ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ మూతబడిపోతాయి, వాళ్ళందరూ తిండి లేని వాళ్ళైపోతారు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిందితుడి కుటుంబ సభ్యులు కాకుండా బయట వారెవరైనా 100,000 రూపాయలు బాండు కట్టి ముద్దాయి ఈ ఊరు వదిలి వెళ్ళడని హామీ ఇస్తే బెయిల్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. నేను హామీ ఉంటాను యువరానా. నువ్వెవరో తెలియకుండా బెయిల్ ఎలా ఇస్తారమ్మా? యువరానా,
ఈమె నా కూతురు. నా పేరు కోట్లింగం. రాష్ట్రంలో పేరు మోసిన పారిశ్రామికవేత్తని. కావాలంటే నేను కూడా సంతకం చేస్తాను. మెయిల్ గ్రాంటెడ్.